అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను తరువాత సౌలును తొలగించి దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసినాడు మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనిషిడు అతడు నా ఇష్టానుసారుడైన మనిషిడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు బైబిల్ గ్రంథములో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు విషయంలో స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనిషిడు నా ఉద్దేశములను సఫలపరిచేవాడు అని దేవుడు స్వయంగా దావీదుకి విషయంలో ఇస్తున్న ఆ మహిమ కలిగిన సాక్ష్యం ఇది ఎందుకు దేవుడు దావీదులో ఏ మంచితనాన్ని చూసినాడు ఎందుకు దావీదు అంటే దేవునికి అంత ఇష్టముగా దావీదును దేవుడు ఎన్నుకున్నాడు చాలా మంది అంటారు దావీదు పశ్చాత్తాపము కలిగిన మనసు ఏదైనా పొరపాటు చేయగానే త్వరగా పశ్చాత్తాపపడతాడు సంతోషమే ఈ విధంగా అనేకులు అనేక రీతులుగా దావీదు గురించి మంచి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా దావీదులోనట ఒక బ్యూటిఫుల్ ఒక మంచితనాన్ని దేవుడు చూసినాడు చూడండి దావీదు పశ్చాత్తాపపడ్డది ఎప్పుడంటే ఒక స్త్రీతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడ్డాడు ఆ పశ్చాత్తాపము కలిగిన మనసు దావీదులో ప్రారంభమైంది కానీ దేవుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదును ఎన్నుకున్నాడు అంటే ఈ మనస్సే కాక దావీదుకి ఇంకొక మంచితనం ఉన్నది అని మనము తెలుసుకోవాలి దావీదు పట్టాభిషేకం చేయబడ్డ తర్వాత కూడా సౌలు దావీదును తరుముతూ ఉండే సమయంలో కూడా ఆ పోరాటాలని అధిగమిస్తూ ఆ బంధకాలని అధిగమిస్తూ ఆ ఒంటరితనంలో వ్యతిరేకతల మధ్యలో దావీదు మనస్సులోనట ఎప్పుడు ఒక పోరాటం అనేది పోరాడుతూ ఉండేవాడట తన మనస్సులో దేవుని విషయంలో ఒక మంట రెగ్యులర్ గా కలుగుతూ ఉండేదట ఆ మంటను బట్టి ఆ పోరాటమును బట్టి ఆ బర్నింగ్ డిజైర్ ని బట్టి పండు వృద్ధాప్యంలోకి వెళ్ళినా కానీ దేవుడు దావీదు చెయ్యి విడిచిపెట్టలేదు హల్లెలూయా ఆ మంచి మనస్సు ఏంటిది ఎవరైనా చెప్పగలుగుతారా ఏ మంచి మనస్సు ఉన్నది దావీదులో 132వ కీర్తన మొదటి వచనం నుంచి దయచేసి అది వినిపించాలి యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము యాకోబు యొక్క బలిష్టునికి మొక్కుబడి చేసెను ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు చాలు యెహోవాకు ఒక స్థలము చూచు వరకు ఆమేన్ హల్లెలూయా యాకోబు యొక్క బలిష్టునికి మొక్కుబడి చేసెను ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు చాలు ఇది అపో యొక్క దావీదు ఎప్పుడు ఈ యొక్క మాటలు అంటున్నా ఎప్పుడు అంటున్నాడంటే సౌలు దావీదును తరుముతున్నా ఆ పోరాటాలను జ్ఞాపకం చేసుకోలేదు ఆ వ్యతిరేకతలను జ్ఞాపకం చేసుకోలేదు కానీ తన అంతరంగంలో ఏంటిదంటే యాకోబు యొక్క బలిష్టునికి మొక్కుబడి చేసెను ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యెహోవా దేవునికి ఒక స్థలము చూచు వరకు దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనాన్ని చదవాలి ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను హల్లెలూయా ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు యాకోబు యొక్క బలిష్టునికి ఒక స్థలము నేను చూచు వరకు
యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదకి ఎక్కను నేను పరుండు మంచము మీదకి నేను ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్నులకు నిద్ర రానివను నా కన్నురెప్పలకు కునికి పాటు రానియననను చాలు చూడండి ఎందుకు ఈ ఒక మాటలు దావీదు అంటాని కారణం ఏంటిది అంటే మోషే కాలములో దేవుడు మోషేని ఎన్నుకొని ప్రత్యక్షపు గుడారమును తయారు చేసి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి అతి పరిశుద్ధ స్థలములో తుమ్మ కర్రతోని ఒక మందసాన్ని తయారు చేయమన్నాడు మోషే ఆ తుమ్మ కర్రతో ఒక మందసాన్ని తయారు చేసి ఆ మందసమునంతా కూడా బంగారముతో దానిని కవర్ చేసి ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక జంతువు యొక్క రక్తముతో ఆ మందసమును ప్రోక్షింపచేసి రావటము అనేది నిర్గమకాండములో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మందసము యెరూషలేములో ఉండవలసిన ఈ మందసము తెలియని ఒక స్థలములో పడిపోయి ఉండటము దావీదుకి ఈ ఇన్ఫర్మేషన్ రాగానే యెరూషలేములో ఉండవలసిన ఈ మందసము యెరూషలేములో ఈ మందసము ద్వారా దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించే దేవుని యొక్క ప్రజలు ఈ మందసాన్ని దూరము చేసుకోవటము ఈ మందసము యెరూషలేములో ఉండకుండా వేరే స్థలములో ఉండటము దావీదుకి ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దావీదు ఇమీడియట్ గా ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఆ మందసాన్ని యెరూషలేములోకి తీసుకొని రావాలని ప్రయత్నంలో ఉన్నాడు. చప్పట్లు కొడదాం. దావీదు ఈ 32వ కీర్తనలో ఈ మాటలు అంటానికి కారణం ఏంటిదంటే నేను ఆ మందసమును యెరూషలేములోకి తీసుకొని వచ్చేంత వరకు నేను నిద్రపోను, నా పడక మీదకు నేను వెళ్ళను, నేను భోజనము చెయ్యను. ఇది దావీదులో ఉన్న ఆ బర్నింగ్ డిజైర్ ని దేవుడు చూసినాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ మందసం ఉన్నా అక్కడ శత్రువు ప్రభావము లయపరచబడ్డది. మోషే మందసముతో వెళ్ళినప్పుడు శత్రు సైన్యము హతమార్చబడ్డది. యెహోషువ మందసముతో వెళ్ళినప్పుడు శత్రు సైన్యము కుప్పకూలిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ మందసములో దేవుడు ఒక ప్రత్యేకత నుంచి ఉన్నాడు. ఈ మందసము విషయంలో మోషేకి ఆ ప్రత్యేకత తెలుసు, యెహోషువకి ఆ ప్రత్యేకత తెలుసు, కానీ సౌలు పరిపాలించిన కాలంలో సౌలుకి మందసం యొక్క ప్రత్యేకత తెలవదు. అయితే ఎప్పుడైతే దావీదు ఆ యొక్క రాజుగా పట్టాభిషేకం చేయబడి ముందుకు సాగుతున్నాడో, డేవిడ్ ఈ సర్చింగ్ ఫర్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఈ మందసము గురించి వెతుకుతూ ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే మందసము యెరూషలేములో లేదని దావీదుకి ఇన్ఫర్మేషన్ రాగానే మందసమును వెతకటానికి ప్రారంభించినాడు దావీదు. ఎప్పుడైతే మందసము ఒక ప్రాంతంలో ఉన్నదనే ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఆ మందసమును యెరూషలేములోకి తెచ్చే అంత వరకు నేను, గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా, మందసమును యెరూషలేములోకి తెచ్చేంత వరకు నేను నిద్రపోను అని ఒక కంకణము కట్టుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ ప్రయత్నమే దేవుణ్ణి సంతోషపరిచిన ప్రయత్నం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటిది ఈ మందసములో ఏ ప్రత్యేకత ఉన్నది? కర్ర దేనికి సాదృశ్యము అంటే మానవత్వానికి సాదృశ్యం. అయితే తుమ్మకర్ర అది చెదిరిపోనిది. తుమ్మకర్ర
ఈ మందసము దేంతో తయారు చేపించినాడు అంటే దేవుడు తుమ్మకర్రతో తయారు చేపించినాడు. హల్లెలూయా. కర్ర మానవత్వానికి సూచన. తుమ్మకర్ర చెదిరిపోనిది తుమ్మకర్ర. అయితే ఈ మందసము దేనికి సాదృశ్యము అంటే ఈ మందసాన్ని మోషే తో దేవుడు ఏ విధంగా తయారు చేయమన్నాడు అంటే మోషే ఒక కర్ర తీసుకో. ఏ కర్ర చెప్పాలి? తుమ్మకర్ర తీసుకో. ఆ తుమ్మకర్రతోని మందసాన్ని తయారు చేయి. ఆ మందసాన్ని నువ్వేం చేస్తావంటే బంగారముతో దానిని కోట్ చేసేసి ఆ తుమ్మకర్ర లోపట ఒకటి 10 ఆజ్ఞలు, రెండోదిగా అహరోని యొక్క చిగురించు కర్ర, మూడవదిగా మన్నాని ఆ యొక్క మందసములో నువ్వు ఉంచాలి. ఈ మందసము ఎక్కడ ఉండాలి అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. గట్టిగా చప్పట్లుకొడదాం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర. అయితే యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ మందసము, మందసములో 10 ఆజ్ఞలు, అహరోని యొక్క చిగురించు కర్ర, మూడోదిగా మన్నా, ఈ బంగారముతో పోతపోసిన ఈ యొక్క మందసం మీద జంతువుల రక్తముతో ప్రోక్షింప చేసినప్పుడు అప్పుడు మేఘము మీద యెహోవా దేవుడు వచ్చి మాట్లాడుతుండేవాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కర్ర మానవత్వానికి సాదృశ్యం. తుమ్మకర్ర చెదిరిపోనిది కాబట్టి ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనుష్యుని పోలికగా పుట్టినప్పటికీ మచ్చ కలంకము లేకుండా ఒక మంచి మానవుడిగా బ్రతికినాడు. ఆమెన్. హల్లెలూయా. చెదిరిపోని తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మచ్చ కలంకము లేని మానవత్వము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. నంబర్ 2, ఈ మందసం దేంతో కవర్ చేసినారు? బంగారం. బంగారము దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు దైవకుమారుడిగా ఈ భూమి మీద అవతరించినాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మందసము లోపట ఉన్నాయి. అవి ఏంటివి అంటే ఏంటి? 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మూడవదిగా మన్నా. ఇవి ఎందుకు లోపట దేవుడు అమర్చి ఉన్నాడు? ఎప్పుడైతే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడో ఆ స్థలంలో తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే అహరోనికి ఆ కర్ర ఇచ్చి దేవుడు బాధ్యత ఇచ్చినాడో తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. దేవుడు పరలోకం నుంచి మన్నా కురిపించిన ఆ సమయంలో కూడా తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. చూడండి, 10 ఆజ్ఞలు విడుదలైనప్పుడు తిరుగుబాటు ప్రారంభమైంది. అహరోనికి దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు తిరుగుబాటు ప్రారంభమైంది. పరలోకం నుంచి మన్నా కురిపించబడ్డ తర్వాత తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఎందుకు ఇంత క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్పెసిఫిక్గా ఈ మాటలు చెప్తున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డది. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎవరి ద్వారా నెరవేర్చబడ్డది? యేసుక్రీస్తు ద్వారా పాత నిబంధనలలో ప్రతిదీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అందుని బట్టి ఎక్కడ మందసమున్నా
అక్కడ శత్రు సైన్యము హతమార్చబడ్డది. ఎక్కడ మందసము ఇశ్రాయేలులతో నడిచినా అక్కడ పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడు ఇశ్రాయేలులతో నడిచినాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ మందసమున్నా కానీ పరలోక సైన్యము అక్కడ దిగి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎందుకు అంటే పాత నిబంధనలో ఉన్న మందసం ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. అందుకనే చూడండి, సమూయేలు 2:11-12 వచనాలు చదవాలి. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా, 3 నెలలు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. యెహోవా ఓబేదెదోమును తన ఇంటి వారిని ఆశీర్వదించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓబేదెదోము ఫ్యామిలీ, దట్ ఇస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ. అప్పటిదాకా అభివృద్ధి లేదు, ప్రాస్పారిటీ లేదు, కానీ మందసమును తన గృహంలోకి తెచ్చుకొని 3 నెలలు ఉంచుకున్నాడు మందసముని. దేవుడు ఆ వ్యక్తిని ఏం చేసినాడు? దీవించినాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని దీవించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పటిదాకా శాపాన్ని అనుభవించిన ఆ వ్యక్తి మందసము గృహంలో ఉండటమును బట్టి దీవించబడ్డాడు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అప్పటిదాకా కన్నీరు వేదన దుఃఖాన్ని అనుభవించిన ఆ వ్యక్తి అభివృద్ధిని సంతోషాన్ని అనుభవించడం ప్రారంభించినాడు. ఏ వైపు నుంచి వచ్చిన దేవుని యొక్క దీవెనలో ఏ వైపు నుంచి ద్వారాలు తెరవబడ్డాయి? జస్ట్ బికాస్ ఆఫ్ మందసం. ఆ గృహములో మందసం ఉన్నందుకు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినాడు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మందసము ఎవరికి సాదృశ్యం? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ దావీదుకి పొందుకున్నాడో ఇమ్మీడియట్ గా కమాన్ ఓబేదెదోము ఆ యొక్క సహోదరుడు దీవించబడుతున్నాడు, కమాన్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్ గా ఆ మందసాన్ని ఎక్కడికి తీసుకొని రావాలా? చెప్పాలి, యెరూషలేములోకి తెచ్చేసాయి. ఆ మందసము ఎక్కడనో ఉండవలసిన మందసము కాదో, మందసము యెరూషలేములో ఉండాలి. హల్లెలూయా. ఆ మందసము యెరూషలేములోనే ఉండాలి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ సహోదరి ఇంట్లో నుంచి మందసాన్ని దావీదు తీసుకొని వస్తున్నాడో, ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడో, దావీదుకి ఇక సంతోషం పట్టలేక నాట్యమాడటం ప్రారంభించినాడు. హల్లెలూయా. ఏమి పట్టణంలో అడుగు పెడుతున్నది చెప్పాలి? మందసము యెరూషలేములో అడుగు పెడుతుండగా దావీదు నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. అప్పుడు తన భార్య మీకాలు దావీదును చూసి నవ్వటమును బట్టి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నది మీకాలు. కానీ దావీదు మాత్రము నాట్యం ఆడటము ఆపలేదు. ఆమెన్ హల్లెలూయా. బికాస్ దావీదుకు తెలుసు మందసములో ఉన్న బ్యూటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఇక కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు డీప్లోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దావీదుకు తెలుసు మందసములో ఉన్న బ్యూటీ, మిఖాయేలుకు తెలవదు మందసములో ఉన్న బ్యూటీ. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒకవేళ నీ గృహంలో నువ్వు ఒక్కదానివి యేసుక్రీస్తుని అంగీకరించినావేమో, నీకు తెలుసు మందసం యొక్క బ్యూటీ. ఆమెన్. నీకు తెలుసు మందసంలో ఏ శ్రేష్టత ఉన్నదో.
కానీ నీ భర్తకు తెలవకపోవచ్చు, నీ భార్యకు తెలవకపోవచ్చు, నీ పిల్లలకు తెలవకపోవచ్చు, కానీ అనేక మీకాలులు నీ కుటుంబంలో ఉన్నా నీవు మందసముతో పాటు దావీదు గంతులు వేసినట్లు గంతులు వేస్తూ ముందుకు సాగిపో. గట్టిగా చెప్పట్లకూడదా? నీ పట్టణంలో అనేక మీకాలులు లేస్తారు, నీ కుటుంబంలో నీ చుట్టాలు రక్త సంబంధులు బంధుమిత్రులు అనేక మీకాలులు లేస్తారు మందసానికి వ్యతిరేకంగా. మీకాలులు లేస్తున్నారు కదా అని మౌనముగా ఉండలే దావీదు. మీకాలు అపహాసించిన దావీదు దేవుణ్ణి ఆరాధించినాడు, ఘనపరిచినాడంతే. ఆమె భార్య అని తెలిసిన భార్యను పక్కకు పెట్టినాడంతే. ఆమెన్. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దావీదు, మందసానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎందుకు? పంటు వృద్ధాప్యంలోకి వెళ్ళిన దేవుని యొక్క కృప దావీదుపై ఉన్నది. ఎందుకు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. వై? బికాస్ దావీదు ఈ భూమి మీద ఎక్కువగా ఎవరిని ప్రేమించలేదు, కానీ మందసాన్ని ప్రేమించినాడు. వా, గట్టిగా చెప్పట్లకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, సంపద ఉన్నా, పలుకుపడి ఉన్నా, దావీదు హృదయంలో ఒకటే ఒక మనస్సు, మందసాన్ని ప్రేమించే మనస్సు. ఆమెన్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డేవిడ్. తప్పిపోయిన నన్ను వెతకి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు. తప్పిపోయిన నన్ను వెతకి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు. ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఆరాధన, 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 నీకు ఆరాధన, ఆరాధన. చేతులు పైకి ఎత్తి చెప్పకూడదు. ఆరాధన, నీకు ఆరాధన. నైట్ బ్లైండ్నెస్, ఈవినింగ్ ఆరైందంటే కళ్ళు కనపడవు. ఎప్పటి నుంచి అమ్మ ఎట్లా? నీకు పుట్టిన కాడిచిందండి. పుట్టిన కాడి నుంచి కళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు కానొస్తున్నాయి క్లియర్ గా. క్లియర్ గా. ఈ రోజే వచ్చావు? ఈ రోజే వచ్చాను. రాటు రాటు ఇప్పుడే వచ్చా. నేనే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చా. కళ్ళు కనపడవు. భర్త మోసం చేసి వెళ్ళిపోయాడు. గుంటూరు రా, డాడీ మమ్మీ ప్రేయర్ చేస్తారు, దేవుడికి న్యాయం చేస్తాడని తీసుకొచ్చా. 6 గంటలకల్లా వచ్చాము మేము. అక్కడే కూర్చుంది. మేము బయట, మా ఆయన మేము బయట అన్నం తింటున్నా, కానీ అమ్మాయి అన్నం తినలేదు. అసలు తినకుండా అక్కడే కూర్చొని కళ్ళు కనపడవు కదా కూర్చుంది. ఇప్పుడు మమ్మీ చెప్పింది, మీరు ప్రేయర్ ఆయిల్ వేసుకోండి కళ్ళల్లో అన్నప్పుడు. తీసి వేసుకుంది. వేసుకొని ఎలుగులాగా నా కళ్ళల్లో కనపడది. నా కళ్ళు నీట్గా కానొస్తున్నాయి. హల్లెలూయా. మా అమ్మకి, మా నాన్నకి, మా అక్కకి కనపడండి. ఎవరికి కనపడ? ఎవరికి కనపడండి? అందరూ వేసి దాటి దాటి మేము బయట పోండి. ఎంత భయంకరమైన స్థితి చూడండి దేవుని బిడ్డలారా. ఎంత భయంకరం. తన తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు అందరికి కూడా రేచి చీకటట. కాబట్టి ఈమెకి స్వస్థత జరిగింది. కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాము. నా పేరు జాకబు. నేను కారంపూడి హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మరి నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది 4వ సంవత్సరం. మరి 3 సంవత్సరాల కాలంలో కూడా మరి సంతానం కోసం ఎంతగానో మరి ప్రార్థించాం.
అయితే గత 9-10 నెలల మధ్య నుండి ఎవ్రీ మంత్ కూడా మరి ఇక్కడ ఈ యొక్క ఆల్ఐట్ ప్రేయర్కి అటెండ్ అవుతున్నాను నేను. అయితే మరి దేవుడు అత్యద్భుతంగా మరి జూలై నెలలో పాస్టర్ గారు శరణమ్మ గారు మరి లేచి అందరు నిలబెట్టి ప్రార్థించారు. మరి అయితే మా మిస్సెస్ ప్రస్తుతానికి ఇప్పుడు ప్రెగ్నెంట్, 3వ నెల. అంతేకాకుండా దేవుడు మరి నాకు అత్యద్భుతంగా మరి మొన్న స్కానింగ్ తీస్తే దానిలో మరి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పి చెప్పారు. అదేవిధంగా చిన్న సాక్షి అని దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒకరోజు మా మేనత్తకి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి. అయితే ఇక్కడ గుంటూరులో ఎన్ని స్పెషలిస్ట్ డాక్టర్ గారు చూపించినా కానీ బ్రెయిన్లో నిమ్మకాయంత ట్యూమర్ ఉంది, దాన్ని కదిలిస్తే ఆమె చనిపోతుందని చెప్పారండి. సరే ఎట్లా అని మళ్ళీ హైదరాబాద్లో యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకుని వెళ్తే అక్కడ మరి ఆపరేషన్ చేస్తే ఆమె ఆపరేషన్ బెడ్ మీదే చనిపోతుంది, దానికి అంగీకారం అయితే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పారండి. అయితే మేము ఇంకా దేవుడే ఉన్నాడు అని ఆ ప్రేయరాలు ఖచ్చి అప్లై చేసి బాగా ప్రేయర్ చేసి ఆమెను లోపల పంపించామండి. ఉదయం 8 గంటలకి తీసుకెళ్ళి వెళ్ళారు. సాయంత్రం 8 గంటలకు తీసుకొచ్చారండి. 12 గంటలు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగి బయటకు వచ్చేటప్పుడు ఆమె నవ్వుతూ బయటకు వచ్చింది. ఐసీయూలో కూడా ఆమెని పెట్టలేదు, ఆక్సిజన్ ఏ సహాయం కూడా అవసరం లేకుండా ఆమె బయటకు వచ్చిందండి. నేను ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ బ్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారూన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు.